మన దగ్గర ఉన్న ఫేమస్ మైథలాజికల్ డెస్టినేషన్స్ లా తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. అయితే తిరుమల గురించి అందరికీ తెలిసిందే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలిసిందే, బయట నుంచి ఫారినర్స్ వచ్చి అసలు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మైథలాజికల్ డెస్టినేషన్స్ అని చెప్పొచ్చు. అది ఎన్ని పక్కన పెడితే అసలు తిరుమల దేవస్థానాన్ని కట్టించిన ఎవరు, ఆయన గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు టామ్టామ్ ఫ్యాక్ట్స్, నేను గౌతమ్. బేసికలీ మన ఇంట్లో తిరుపతి పోదామని చెప్పి ఫిక్స్ అయ్యారు అనుకో, కథం ఇవ్వనికి నెరవై. అదే టైంలో మనకు పని ఉన్నది, లీవులు దొరకలేవు, మా సార్ అట్లా అంటుండు, మా మేడం ఇట్లా అంటుంది, ఏది చెప్పినా వినరు. పోదామంటే పోదామంటారు. ఇంకా పెళ్ళైన వాళ్ళ గురించి అయితే వేరే చెప్పక్కనే లేదు, ఆడనే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారా కథం, అది ఇంకా వేరే కథ. అయితే ఇంకా తెలిసిపోయే వాళ్ళు ఎంతమంది, తెలియకపోయే వాళ్ళు ఎంతమంది, ఫార్మాలిటీ కోసం పోయే వాళ్ళు ఎంతమంది, మనం దాని గురించి మాట్లాడద్దు. అయితే తిరుమలలో గుడి కట్టించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎట్లొచ్చింది అని చెప్పేదానికంటే ముందు అసలు తిరుపతి గురించి నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో ఫస్ట్ చెప్తాను నేను. తిరుపతి నా ముచ్చటి వచ్చిందంటే ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేది ట్రైన్ జర్నీయే. ఫస్ట్ ట్రైన్ ఎక్కినమా, అక్కడ నుంచి తిరుమల పోయినాం, మళ్ళీ ఘాట్ రోడ్ జర్నీ అయితే వేరే కథ అన్నిటికీ. ఇప్పుడు నేనైతే పాకెట్లో 4-5 లవంగాలు వేసుకొని పోతా, ఎడ చక్కెర వస్తుందో ఎడ వామితింగ్ వస్తుందో అన్నది ఇంత. ఆడ బస్సులో అయితే గల్లీజ్ నడిపిస్తారు, మొత్తం కట్టుగిట్టు కొట్టుకుని తీసుకుపోతారు, అది వేరే లొల్లి. మళ్ళీ ఇవన్నీ దాటుకొని పోయి ప్రసాదం తింటే అదో మనశ్శాంతి, అది వేరే. అసలు ఆ ఫీలింగే వేరేలాగా ఉంటుంది. ఒక లడ్డుతో నువ్వు ఆగుతావు అని తెలియదు కానీ నేనైతే అస్సలాగా. ఇవన్నీ చూసుకుంటే అసలు ఇంత ఇంపార్టెన్స్ దీనికి రావడానికి అసలు ఎవరు కట్టించారు అని మనం మాట్లాడితే, కట్టించిన ఆయన పేరేందో తెలుసా మీకు? తొండమాన్ చక్రవర్తి. ఈయన ఈ గుడిని కలియుగం స్టార్ట్ అయిన టైంలోనే కట్టించాడు. అయితే ఎందుకు కట్టించిండు అంటే, సాక్షాత్తు విష్ణుదేవుడు ఈయన కలలోకి వచ్చి, ఈ కలియుగం ఎండ్ అయ్యేంత వరకు నేను ఈ వెంకటేశ్వర స్వామి రూపంలోనే ఈడుంటా, ఈడికి వచ్చి నన్ను చూసి నా చుట్టుపక్కల అంతా ఇక్కడ నీట్గా కన్స్ట్రక్షన్ గుడి అంతా వేసిపోనాయినా అని చెప్పి ఆయన కలలోకి వచ్చి చెప్పిండట. కథ మీద చెప్పుడు ఆలస్యం, ఇక తెల్లారు లేచి ఉరికిండు, పోయి ఏం చేసిండు, నీట్ అక్కడ ఉన్న ప్లేస్ని అంతా సెట్ చేసుకొని గుడి కట్టడానికి ఒక ఫార్మాలిటీ ఉంటుంది, ఆ ఫార్మాలిటీస్ని ఆ పూజల్ని అన్నీ ఫాలో అయ్యి నీట్గా గుడి కట్టించి పెట్టిండు. ఈయన తర్వాత అయిన వారసులు, ఆ తర్వాత వచ్చిన వేరే రాజులు కూడా ఫస్ట్ గుడి కట్టినప్పుడు ఏదైతే ఫార్మాలిటీస్ ఫాలో అయినారో అవన్నీ కూడా ఫాలో అవ్వకుండా ఇప్పటిదాకా అవే కంటిన్యూ చేసుకుంటూ పూజలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే తర్వాత వచ్చిన రాజులు దీన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు టీటీడీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా తయారైపోయి భక్తులకి అక్కడ ఎవ్రీ డే వచ్చే భక్తులకి ప్రసాదాలు కానీ కొండ మీద కావాల్సిన ఫెసిలిటీస్కి సంబంధించి ఎవ్రీ డే ఎవ్రీ టైం దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, బెస్ట్ ఫీచర్స్ అండ్ ఫెసిలిటీ ఇస్తూనే ఉన్నారు. సో అది తిరుమల గుడి ఎవరు కట్టించారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మీరేం చేయాలా, వీడియో అయిపోయింది కాబట్టి మంచిగా నెక్స్ట్ కొట్టి వేరే సర్కారు వారి పాటను అదో ఇదో ఆచార్యను ఇవన్నీ కాకుండా సబ్స్క్రైబ్ కొట్టుర్రి, లైక్ చేయరి, మినిమం ఒక 50-100 లైక్లు ఇవ్వరు ఈ వీడియోకి, ఎందుకంటే మీకు ఎంత నచ్చిందని నాకు తెలుస్తుంది, యూట్యూబ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ మళ్ళీ వచ్చేస్తా, కాబట్టి ఈసారి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్, ఇంకొంచెం క్రేజీ, ఇంకొంచెం కిల్లర్ ఫ్యాక్ట్తో వస్తా. నేను గౌతమ్, సైనింగ్ ఆఫ్. ఇది టామ్ టామ్ ఫ్యాక్ట్స్.